అవతాతలకు దేశంలో 3,000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2024 జనవరి 1వ తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. 1వ తేదీన వాలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ పత్రాలను అందజేయనున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఏపీలో ఉద్యోగాల కల్పన ఏటేటా భారీగా పెరుగుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో ఎంఎస్ఎంఈల ద్వారా 12,29,335 మందికి ఉద్యోగాలను కల్పించగా 2022-23 ఏకంగా 27,27,273 మందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా కేంద్ర మంత్రి భానుప్రతాప్ సింగ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 7వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. వైఎస్ జగన్ పాలనలోని ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5.6 లక్షల ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఏపీలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. 240 డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. ఉద్యోగార్థులు ఆన్లైన్ల ద్వారా అప్లై చేసుకోవాలని ప్రకటించింది ఏపీపీఎస్సీ. కాకినాడ జిల్లాలో జనవరి 3న సీఎం జగన్ పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000 రూపాయలు పెంపు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ మైదానంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, సీఎం టూర్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు పరిశీలించారు. ప్రజాపాలన దరఖాస్తులను అంగట్లో అమ్మేస్తుండడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలనకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అలాగే వీటిని విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై ఎవరికీ అనుమానాలు వద్దని, పాత లబ్ధిదారులకు యథావిధిగా లబ్ధి చేకూరుతుందన్నారు సీఎం రేవంత్. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దన్నారు. గత ప్రభుత్వం 1,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అప్పుల నుంచి బయటపడటానికి తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా కష్టమైన పని, కానీ ఇంత చక్కగా తీర్చిదిద్దడం చాలా బాగుందని కొనియాడారామె. రామ మందిర్లో హైదరాబాద్ అనురాధ టింబర్స్ కూడా ఒక గొప్ప భూమిక పోషించడం ఎంతో గర్వకారణం అన్నారు ఆమె. రాజీనామా వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళసై స్పందించారు. తాను గవర్నర్ పదవికి రాజీనామా చేసి తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు ప్రచారమేనన్నారు. తాను ఇక్కడే ఉంటానని తమిళసై చెప్పుకొచ్చారు. తాను ఢిల్లీకి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని చెప్పారు. తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టి పెట్టారు. దీర్ఘకాలికంగా కొనసాగుతుండడంతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహించని, జిల్లా అధ్యక్షుల మార్పు దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పరంగా రాష్ట్రాన్ని 38 జిల్లాలుగా విభజించినందుకు వీటిలో 15 నుంచి 20 జిల్లాలకు చురుగ్గా పనిచేసే కొత్త అధ్యక్షుల నియామకం దిశగా చర్యలు చేపట్టనున్నట్టుగా సమాచారం. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మెట్రో ట్రైన్లో ప్రయాణించారు. ఎల్బీ నగర్ నుంచి లక్డీ కపూల్ వరకు ట్రావెల్ చేశారు ఆయన. మెట్రో ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. తిరుపతి జిల్లా పాపానాయుడుపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. హెల్మెట్లు ధరించి 2 ద్విచక్ర వాహనాల్లో 3 ఆగంతకులు ఎస్ఎస్ జ్యువెలరీ దుకాణంలోకి చొరబడ్డారు. సినీ పక్కీలో చేతిలో ఉన్న తుపాకీని పేల్చి కదలొద్దు అరవద్దు అంటూ అందరినీ బెదిరించారు. దుండగుల చేత ఉన్న రాడ్లతో దుకాణం అద్దాలను ధ్వంసం చేశారు వారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీసీఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్జీబీ ఫిర్యాదుతో ఏపీసీఐడి అధికారులు కొలికపూడి శ్రీనివాసరావు సహా ఆరుగురుపై కేసును నమోదు చేశారు. టీవీ ఫైవ్ ఛానల్ యాంకర్ సాంబశివరావు, యజమాని బిఆర్ నాయుడు, టీవీ ఫైవ్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్స్ షేక్ ఫిరోజ్లపై కేసు నమోదు చేశారు. వర్మ తల నరికి తెస్తే కోటి ఇస్తానంటూ టీవీ షోలో వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ చేపట్టింది. హెచ్సిఏలో జరిగిన 20 కోట్ల రూపాయల నిధుల గోల్మాల్పై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇక హెచ్సిఏ కమిటీ మాజీ అధ్యక్ష కార్యదర్శులైన మాజీ క్రికెటర్ అర్షద్ ఆయుబ్, శివలాల్ యాదవ్లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరు కావాలని వినోద్కు నోటీసులు జారీ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ఇక మోరక ముడిదమ్మ మండలం శాంతవలసలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డుతో పాటు గ్రామంలో సచివాలయం, ఆర్బీకే భవనాలను మంత్రి బొత్స ప్రారంభించారు. అనంతరం అసైన్డ్ భూముల పంపిణీ కింద 772 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఒంగోలు నియోజకవర్గం కోపోల్ రోడ్లో వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిట్కో గృహాలను నగర మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లు పరిశీలించారు. టిట్కో కాలనీలో రోడ్లు, కాలువలు, కరెంటు పనులు, మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లుగా తెలిపారు. అలాగే 2024 ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులకు టిట్కో ఇళ్లు అందించేలా ఒంగోలు శాసనసభ్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని మేయర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మంత్రులు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. యాత్రలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన మంత్రులతో పాటు నాయకులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. తాటికొండ ఆర్డర్ రోడ్ నుంచి తాటికొండ సెంటర్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు నేత. తూర్పుగోదావరి జిల్లా నడుపల్లిలో ఎమ్మెల్యే బి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ అందిస్తున్న పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. బాపట్ల జిల్లా మాటూరులో గ్రానైట్ లారీలపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 9 గ్రానైట్ లారీలను సీజ్ చేసి మాటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో 4 గ్రానైట్ పలకల లారీలు కాగా మిగిలిన 5 ముడిరాయి లారీలు. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఒంగోలు వైపు తరలిస్తున్నట్టుగా తెలిసింది. కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిందన్నారు. బాపట్ల జిల్లా పర్చూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీపై ప్రజలకు పీకల దాకా కోపం ఉందన్నారు. రాజధానికి పోలవరానికి నిధులు ఇస్తానని కేంద్రం మోసం చేసిందన్నారు జేడీ సీలం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. ముత్తుకూరు మండల కేంద్రంలో 150 మంది యువకులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీలో చేరుతున్నారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి అబద్దాలు కోరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వెనుకబడిన ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎలాంటి అపోహలు వద్దని, అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు మంత్రి సీతక్క. వరంగల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఎంజీఎం ఆసుపత్రిలో 3 చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమైంది. ఎంజీఎంలో ఇప్పటికే 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కరోనా సోకిన పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న సాయుధ తిరుగుబాటుకు తెరపడింది. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరిస్తూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఉల్ఫాకు చెందిన 16 మంది సభ్యులు, పౌర సమాజంలోని 13 మంది సభ్యులు కలిసి మొత్తం 29 మంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సమక్షంలో పీస్ డీల్పై సంతకాలు చేశారు. సార్వభౌమ అస్సాం డిమాండ్తో 1979 ఏప్రిల్లో ఉల్ఫా ఏర్పాటైంది. ఉల్ఫా హింస కారణంగా 1979 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు.